తోటి సహచర సర్పంచులకి మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు సో ఈరోజు మనము సర్పంచులందరము ఐక్యంగా లేకపోవటంతో స్థానిక ప్రభుత్వాలపై రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము ఐక్య మోస కార్యాచరణ మొదలుపెట్టింది అని నేను సభావేదికగా చెప్పదలుచుకున్నాను ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక మాట అంటాడు సింహం సింగిల్గానే వస్తుంది అని అని చెప్పేసి సో ఈ మామూలుగా సోషల్ ఈ ఈ సోషలిస్ట్ పార్టీలో ఈ ఈ మామూలుగా ఏది ప్రజా తీర్పులో కూడా నేను సింగిల్గానే వస్తాను సింగిల్గానే గెలుస్తాను అంటున్నాను నలుగురిని కలుపుకొని పోవటానికి కూడా అతనికి ఇష్టం లేని తత్వంలో ఆ సింహం సింగిల్గానే అనే ఒక్క ఓటుతోటి గెలుస్తారా లేదు నాలుగు కోట్ల ఓట్లతోటి అనేది సభావేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించదలుచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఒక మోనార్కులాగా పోరాడి మోకాళ్ళు ఒంకరించకుండా మోనార్కులాగా పోరాడితే స్థానిక సంస్థలే పైచేయి సాధిస్తానని ఈ సభావేదికగా నేను మనవి చేసుకుంటున్నాను సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆచ ఆటవిక చర్యలు ఏ విధంగా అంటే ప్రతి సంవత్సరం మామూలుగా రాష్ట్ర బడ్జెట్ మనకి రెండు 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 లక్షల యాభై ఆరు వేల కోట్టు ఈ సంవత్సరం పర్ క్యాపిటా వచ్చేసి పర్ హెడ్కి వచ్చేసి సగటున వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో వేస్తే అరవై మూడు వేలు వస్తుంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి వంద రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి కూడా మన స్టేట్ స్టేట్ క్యాపిటల్ నుంచి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రావటం లేదు సో సెంట్రల్ కాంట్రిబ్యూషన్ నుంచి సిజిఎస్టీ నైన్ పర్సెంట్ వేస్తే ఎస్జిఎస్టీ నైన్ పర్సెంట్ వేస్తారు సిజిఎస్టీ ఫైవ్ పర్సెంట్ వేస్తే ఎస్డిఎస్టీ ఫైవ్ పర్సెంట్ సిజిఎస్టీ టూ టూ అండ్ ఆఫ్ అయితే ఎస్జిఎస్టీ టూ అండ్ హాఫ్ సో ఇలాగా కేంద్రం కేంద్రానికి ఆఫ్ సెంట్రల్కి ఆఫ్ మనం పే చేస్తుంటాం మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ప్రతి ఒక్కటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది స్టేట్ కాంట్రిబ్యూషను సెంట్రల్ కాంట్రిబ్యూషను ఇదంతా ప్రజల నుంచి ఏది పన్నుల రూపంలో తీసుకుంటున్న ఇదినే కానీ ఇదే విధంగా ఈ రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు స్టేట్ స్టేట్ బడ్జెట్ చేసుకుంటే సెంట్రల్కి కూడా రెండు లక్షల యాభై ఆరు వేలు స సగటు రాష్ట్రం వైజ్గా వస్తుంది సో పర్ క్యాపిటా వేసుకున్నా కానీ లక్ష ఇరవై ఆరు రూపాయలు పర్ హెడ్కు దోచుకుంటుంది గవర్నమెంట్లు స్థానిక ప్రభుత్వాలు అయితే ఏమి ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కానీ కేంద్రం నుంచి ఒక్క వంద రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి గ్రామ పంచాయతీలకు వంద రూపాయలకు మాత్రమే వస్తుంది మిగతాయన్నీ వాళ్ళ దారి ఖర్చులకు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లకు ఇలాగనే వస్తుంది స్థానిక సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేసి ఈ విధంగా ఆటవిక చర్యలు ఆడుకుంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో గళమెత్తాల్సిన రోజు వచ్చింది అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇలాగే మెటీరియల్ కాంపోనెంటు ఈరోజు ఎన్జిఎన్ఆర్ఏఎస్ ఒక మహత్తరమైన ప్రోగ్రాం వాస్తవంగా దేశంలో ఒక మహత్తరమైన ప్రోగ్రాం దాంట్లో యాభై రూపాయలు పనిచేస్తే యాభై రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అన్నట్టు ఇవాళ మెటీరియల్ కాంపోనెంట్ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు వాస్తవంగా అదేంటంటే మన విలేజ్లో ఎంత చేస్తామో అంత మామూలుగా పంచాయతీకైనా రావాలి అలాంటి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించుకొని ఈ బటన్ను కూడా కార్యక్రమాన్ని ఈ ఉపయోగిస్తూ స్థానిక సంస్థలను స్థానిక ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలను ప్రశ్నార్థకం చేసిన ఈ గవర్నమెంట్కి సవినీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం మనపై ఉంది కరెంటు బిల్లులు వాస్తవంగా స్వర్గీయ రామారావు గారి కాడి నుంచి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి చంద్రబాబు గారి కాడి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంటు ఇవన్నీ కూడా మైనర్ పంచాయతీలకు కరెంటు బిల్లు వేవరివ్వాల్సిందిగా మేజర్ పంచాయతీ నుంచి కొంత కట్టించుకోవాల్సిందిగా జీవోలు రద్దు జీవోలు ఇష్యూ చేయటం జరిగింది కానీ ఈరోజు ఏదో పాపారావు గారు అన్నట్టు ఐదవ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదు అని అన్నారు అవి ఎలాగో ఎవరు కానీ వాళ్ళ నాన్నగారు స్వర్గీయ రామారావు గారు ఇచ్చిన ఏది గృహ లోన్లు ఉన్నాయి పదివేలు ఇస్తే మీకు కంపల్సరీగా పాత లోన్ అంతా క్యాన్సిల్ చేస్తాము అనే పథకం వన్ టైం సెటిల్మెంటు ఓటీఎస్ ద్వారా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న బాకీల మీదనైతే పెత్తందారులు చలాయిస్తున్నారు కానీ మనకు రావాల్సిన మూడు రూపాయలు కూడా విదిలించడానికి వాళ్ళకి మనసు పట్టడం లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము గౌరవ వేతనం ఈరోజు ప్రతి ప్రోగ్రాంకి సర్పంచ్ మాత్రం అక్కడ ఉండాలి కంపల్సరీగా అటెండెన్స్ వేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళావా అని చెప్పేసి మనమేనా ఇది అధికారులు మండలాధికారులు అంటే మండల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు వీళ్ళు ఉంటారు అదే వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలంటే మాత్రం మూడు వేలు సో ఈ విధమైన ఆకతాయి చర్యలను మానుకొని స్థానిక సంస్థలపై ఎంతో కొంత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పోరాడి మన హక్కులు మన విధులు మన నిధులు మన అంటే మన నిధులు కాదు మన గ్రామ పంచాయతీ ప్రజల నిధులను కాపాడుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కంపల్సరిగా రీకాల్ చేయవలసిందిగా వచ్చే పది నెలలలో మీరు అన్నట్టు మన ఫణిగారు అన్నట్టు వాస్తవంగా స్థానిక సంస్థలని గనక విస్మరిస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు నేను కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి నేనండి ఎక్కడొస్తుందో వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడొస్తుందో ఛాలెంజ్ చేసి సవాల్ కాదాం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి తరపున నేను సైతం అని చెప్పేసి ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్గా నేను ప్రశ్నిస్తున్నాను ఏ స్థానిక సంస్థల సపోర్ట్ లేకుండా అతని సీట్ అతను గెలుచుకోలేడు అని తెలియజెప్పాల్సిన సమయం ఆసన్నమైనది అని చెప్పేసి ఈ సభావేదికంగా మన ప్రజాప్రతినిధులందరూ సహోదరులందరూ స సవినయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ